తమ్ముడు ఇప్పుడు ఏ అవసరం లేదు, గ్యాలీలో భారతీయ జనతా భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉండాలంటే మాతరం 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రారంభించారు. మరి అమిత్ షా గారు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు దేశంలో మరి జాతీయవాద సిద్ధాంతం కోసం ప్రాణాలను తెగించారు. మరి అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు స్పష్టమైంది. ఏదైతే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 20% ఓట్లు వచ్చాయి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడతా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అనే విషయం స్పష్టం. మరి మరి ఈరోజు వచ్చే ఎన్నికల్లో ఏదైతే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో అధికారం చేసుకోవడానికి మనకి మెంబర్షిప్ను ఒక సద్వినియోగం చేయవలసిన అవసరం ఈ కార్యకర్తలకు అందరికీ కూడా ఉంది. ఈ సందర్భాన్ని పని చేసుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో 14-11 కోట్ల సభ్యత్వం ఉంది. దానికి అదనంగా ఇంకొక 10 కోట్లు చేయడానికి వరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే జగిత్యాల జిల్లాలో 1 లక్ష సభ్యత్వం చేయడానికి వరకు మేము లక్ష్యాన్ని నిర్దేశించుకొని గ్రామాల సభ్యత్వం చేస్తున్నాం. అలాగే
ముఖ్యంగా యువకులు, మేధావులు, మహిళల్ని అయితే అట్లాగే బలహీన వర్గాలని అట్లాగే ఎస్సీ ఎస్టీలను తప్పకుండా మేము అందరినీ సభ్యత్వం సేకరిస్తున్నాం. ఏదైతే సర్వవ్యాపి భారతీయ జనతా పార్టీ చేయాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో లక్ష సభ్యత్వం చేసి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి కొరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ఏదైతే టీఆర్ఎస్ ఇక్కడ తొలగించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందనే విశ్వాసంతో ఇక్కడ బీజేపీ పనిచేస్తుందని చెప్పి ఇనాగ్రల్ ఫంక్షన్కి వచ్చిన మన రాష్ట్ర ఉపాధ్యక్షులు సభ్యత్వ ప్రముఖు ధర్మారావు గారు ఈరోజు మన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఏసీఎస్ రాజు గారు, అశోక్ రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు తిరుపతి గారు, సభ్యత్వ ప్రముఖు దశరథ రెడ్డి గారు, సిపిఎల్ రవీందర్ గారు, రాగిల సత్యం గారు అందరూ పాల్గొంటున్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా మన జగిత్యాల జిల్లాలో లక్ష సభ్యత్వం ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పూర్తి సమయం 7 రోజులు ఇచ్చి సభ్యత్వాన్ని నమోదు చేయవలసిందిగా మన ప్రజలందరికీ కోరుకుంటున్నాం. ఈ నెంబరు దయచేసి అందరూ యాదగించుకోవాలి. ఈ నెంబర్ 8980808080 ఈ నెంబర్కు మీరు మిస్ కాల్ ఇస్తే మీ సభ్యత్వం నమోదైనట్టే. ఈ పద్ధతిలో మనం ప్రక్రియ కొనసాగుతాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మన ఈ మెంబర్షిప్ పెద్ద ఎత్తున చేయాలని మన ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగే కార్యకర్త సోదరులు కూడా ఈరోజు నుండి ఒక వారం రోజులు సమయం ఇచ్చి అందరం ప్రతి బూత్కి వెళ్ళి మినిమం ఒక 50 మందిని చేయాలని కార్యకర్త సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై భారత్, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వం మొత్తంగా కూడా అన్ని జిల్లాలకు పోయి ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. మా యొక్క లక్ష్యము రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 లక్షల సభ్యత్వాన్ని జోడించాలని. గతంలో 18 లక్షల సభ్యత్వం ఉంది, దానికి అదనంగా 20 లక్షల సభ్యత్వాన్ని జోడించి తద్వారా భారతీయ జనతా పార్టీ 7 లక్షల ఇళ్లలో సభ్యత్వం చేయాలని. అనేక మంది యువకులు, ముఖ్యంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్, నవ యువకులను మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ సందర్భంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రజలకు, జగిత్యాల జిల్లా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత, ఈ దేశం యొక్క అభివృద్ధికి ఓట్లు వేసినారు. మీరు ఏ విధంగా అయితే ఓట్లు వేసి గెలిపించినారో ఇక్కడ మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ రెంగ్ ఏదైతే భారీ మెజార్టీతో మీరు గెలిపించారో, అంతకంటే రెట్టి ప్రోత్సాహంతో భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి పార్టీని ఇంకా బలోపేతం చేసి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, న్యాయం పట్ల, దేశం యొక్క పటిష్టత పట్ల, అభివృద్ధి పట్ల, పేదరిక యొక్క నిర్మూలన పట్ల, విజ్ఞానం పట్ల, విద్య పట్ల, ఆరోగ్యం పట్ల అంకితభావంతో పనిచేసిన యొక్క కేంద్ర ప్రభుత్వ యొక్క నాయకత్వానికి మీరు గతంలో మీరు తీర్పిచ్చినారు. మళ్ళీ ఈరోజు పార్టీని పటిష్టం చేసి ప్రతి ఇంటి నుంచిగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండేటట్టుగా, అది స్థానిక సంస్థ అయినా, రాష్ట్రమైనా, కేంద్రమైనప్పుడు కూడా అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండి తీరాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారికి వచ్చినది ఆ యొక్క ఫలాలు ఇక్కడ అమలు చేయాలంటే, జగిత్యాల కానీ, జగిత్యాల మండలం కానీ, జగిత్యాల ఏపీ అమలు పరచాలంటే తప్పనిసరిగా విధిగా భారతీయ జనతా పార్టీ చేపట్టే యొక్క సంక్షేమ పథకాలను ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమలు కాకుండా అడ్డుపరుస్తుంది. అందుకోసం మేము ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వము ఏర్పడేందుకోసము నాందిగా మా యొక్క పార్టీ యొక్క విస్తరణ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టార్గెటింగ్ యూత్, టార్గెటింగ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అతి పేదవాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫలాలను మీరు కూడా అనుభవించాలి. ఇప్పటి వరకు పెద్దవాళ్ళకైనా వచ్చినాయి, కానీ పేదవాళ్లను, పేదవాళ్లకు ఒక దైవంగా ఈరోజు మోడీ గారి చేపట్టే ప్రతి కార్యక్రమానికి కూడా నీతితో, నిజాయితీతో, ధర్మంతో, న్యాయంతో అందరికీ అందజేసే విధంగా ప్రతి ఇంటించి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండే విధంగా ఈరోజు ఆన్లైన్ యొక్క సభ్యత్వంలో మీరుగా కూడా పాల్పంచుకోండి. ఆన్లైన్ యొక్క సభ్యత్వంలో మీరు కూడా స్వచ్ఛందంగా మీరు చేరండి. మన యొక్క ఆన్లైన్ నెంబర్ ఎవరైతుందో 8980808080
8080 మీరు కొట్టినట్టయితే దాంట్లో మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్కి లింక్ ఉంటుంది, ఆ లింక్ వచ్చినట్టయితే దాంట్లో మీరు మొత్తం నింపితే మీరు ఆటోమేటిక్గా మీరు సభ్యులు అయినట్టుగా మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వంలో మీరు కూడా భాగస్వాములై ఒక పండుగ వాతావరణంతో విజయవంతం చేయాల్సిందిగా మీ దగ్గర విజ్ఞప్తిస్తున్నాను.